వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ వస్త్ర వ్యాపారి జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ దివంగత వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మన రాజ్ కుమార్ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తాడితోట మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ది జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి తాడితోటలోని మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ వరకు యూత్ ఐకాన్ వైఎస్ఆర్సీపీ యువనేత జకంపూడి గణేష్, ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ఎత్తున తీన్మార్ నృత్యం, చండామేళం, గుర్రపు స్వారీలతో, కళాకారుల నృత్యాలతో, అంగరంగ వైభవంగా మోటార్ సైకిల్, కార్లతో ర్యాలీ నిర్వహించారు. పడమర గేట్ వద్ద ఏర్పాటు చేసిన బొమ్మన రాజ్ కుమార్ విగ్రహాన్ని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా వారి యొక్క ప్రేమలు కానీ వారి గురించి నాలుగు మాటలు మాట్లాడేటువంటి ఒక సదావకాశం, అంటే రాజ్కుమార్ గారి పట్ల మా అందరికీ ఉన్నటువంటి అభిమానం. ప్రత్యేకించి బలహీన వర్గాల యొక్క రాజకీయ భవితి కోసం ఆయన చేసిన ఆలోచన తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో చిరస్మరణి. ఆయనంతా గొప్పగా బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగాలని, రాజకీయ ప్రాతినిధ్యంలో వారి కూడా భాగస్వామ్యం కావాలని, దానికి రాజమండ్రి కేంద్రం అయితే బాగుంటుందని ఆలోచన చేశారు. ఈరోజు అనేక మంది నేను కావచ్చు, ఇంకా చాలామంది బీసీ వర్గాలు రాజకీయాల్లో ఉన్నాయంటే రాజ్కుమార్ గారు లాంటి వారు చేసినటువంటి కృషి అది వెనకట్టలేదనేటువంటి స్పష్టంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి కుటుంబం పట్ల అత్యంత ప్రేమతో ఉన్నారు. మనలో కూడా నేను మాట్లాడేది కృష్ణారెడ్డి గారు చెప్పారు, రాజకీయంగా రాజ్కుమార్ గారు పొందలేనటువంటి